మెగాస్టార్ చిరంజీవి బాల్యం, చదువు, నటన గురించి ఎన్నో మనకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎలా కష్టపడి అంతటి వాడు అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక సామాన్యుడికి పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్ని సాధించవచ్చో విందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిరంజీవి ఆ పేరు వినగానే మన ముఖంలో చిరునవ్వు తాండవిస్తుంది, అభిమానుల గుండెల్లో మెగా ఆనందం ఉప్పొంగుతుంది. మేరు పర్వతంలా ఎదిగిన ఆ వ్యక్తి ఒక సామాన్యుడిగా పుట్టి తన స్వయం కృషితో జీవితానికి పునాదిరాళ్ళు వేసుకొని అంచెలంచెలుగా ఎలా ఎదిగి మెగాస్టార్ అయ్యాడో తెలుసుకుందాం. చిరంజీవి అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. వెంకట్రావు అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా 1955 ఆగస్ట్ 22 తారీఖున చిరంజీవి తన అమ్మమ్మ గారిల్లు అయిన వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించాడు. ఇతని ముద్దు పేరు శంకరం బాబు. ఇతని బాల్యమంతా ఎక్కువగా అమ్మమ్మగారి ఇంట్లోనే గడిచింది. వెంకట్రావు కానిస్టేబుల్ అవడంతో ట్రాన్స్ఫర్లు అవడం, ఊర్లు తిరగడంతో చదువు కూడా నిడుదవోలు, మంగళగిరి, బాపట్ల, గురజాల, పొన్నూరు, మొగల్తూరులో సాగింది. శంకరం బాబుకి ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఇతనికి స్టాంప్స్ కలెక్షన్ హాబీ ఉండేది. 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి తన స్టాంప్స్ ఆల్బమ్ ఫ్రెండ్స్ అందరికీ చూపించాడు. అప్పుడు ఇతని క్లాస్మేట్ ఒక అతనికి కూడా అదే హాబీ ఉండడంతో అతను కూడా తన ఆల్బమ్ను చూపించాడు. శంకర్ బాబు దగ్గర లేనిది కూడా అతని దగ్గర ఉండడంతో మెల్లిగా అతనికి తెలియకుండా 3 స్టాంపులు కొట్టేశాడు. తరువాత 2-3 రోజులకి తను చేసింది తప్పు అని, అతని దగ్గరికి వెళ్ళి ఆ స్టాంప్స్ తను తీసుకున్నానని సారీ చెప్పి తిరిగి ఇచ్చేశాడు. అతని ఫ్రెండ్ కూడా నవ్వుతూ, నేను నీ ఆల్బమ్ నుండి 5 స్టాంప్స్ కొట్టేశాను అని ఇచ్చేశాడు. బాల్యం ఇలా సరదాగా గడిచింది. ఒకనాడు ఇంటి దగ్గర శంకర్ బాబు ఇంకా వాళ్ళ తమ్ముడు నాగబాబు ఇద్దరూ పోట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్న ఇద్దరిని ఒక హోటల్కి తీసుకెళ్ళి ప్లేట్స్ కడిగించాడు. చదవకుండా ఇలా పోట్లాడుతూ ఉంటే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాలి అని మందలించి ఇద్దరికి చాక్లెట్లు కొనిచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. 10th క్లాస్ మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండి చదివాడు. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళని అనుకరించి వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ చిన్నమ్మని ఎంతో నవ్వించేవాడు. 10th క్లాస్లో పరధ్యానం పరందామయ్య అనే నాటకంలో ముఖ్య పాత్ర పోషించి స్కూల్ వార్షికోత్సవంలో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ నాటకమే ఇతని నటనకి మొదటి బీజం. తరువాత 2-3 నాటకాలు వేసి ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. వాళ్ళ నాన్నగారికి శంకర్ని పోలీసు ఉద్యోగంలో చేర్పించాలని ఉండేది. వాళ్ళ అమ్మగారికి డాక్టర్ని చేయాలని కోరిక ఉండేది. వాళ్ళ అమ్మ కోరిక మేరకు ఇంటర్ ఒంగోల్లో బైపీసీలో చేర్పించారు. బైపీసీలో తన బాటనీ లెక్చరర్ అంటే ఎంతో ఇష్టం. ఆమెతో శభాష్ అనిపించుకోవడం కోసం ఆ సబ్జెక్టులో బాగా రాణించేవాడు. సైన్స్ మీద ఫోకస్ చేయడంతో తెలుగులో ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న తిడతాడని భయపడుతూ ఉంటే వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చి సినిమాకి పంపించాడు. ఇంకెప్పుడు ఫెయిల్ అవ్వద్దు, వాళ్ళ నాన్నని బాధ పెట్టొద్దు అనుకున్నాడు. ఒకనాడు ఒక యువకుడు వీళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చాడు. వాళ్ళ నాన్న వాడిని పట్టి బంధించి చెట్టుకి కట్టేసి సాయంత్రం వచ్చే వరకు అలాగే ఉంచమని చెప్పి స్టేషన్కి వెళ్ళాడు. అంజనాదేవి అతని కట్లు విప్పి భోజనం పెట్టి దొంగతనం చేయవద్దని మందలించి పంపించింది. శంకరం బాబు, నాగబాబు ఇద్దరూ వాళ్ళ అమ్మ మంచితనానికి ముగ్ధులయ్యారు. సైన్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవడంతో డిగ్రీ బీకామ్లో అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నర్సాపూర్ వైఎంఎన్ కాలేజ్లో చేరాడు. బీకామ్లో చదువుతున్నప్పుడు ఎన్సీసీలో చేరి రిపబ్లిక్ డే రోజున ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ శకటం ముందు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన ఇచ్చాడు.
డిగ్రీ తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలియకుండా పూణేలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాడు. వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ పంపారు. వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిసి, నిన్ను పోలీస్ చేద్దామని అనుకున్నాను, మీ అమ్మ ఇష్ట ప్రకారం డాక్టర్ని చేద్దామనుకున్నాం, నువ్వేంటి ఇలా తయారయ్యావని కోపడ్డారు. దానికి శంకరం బాబు, నాకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం నాన్న, నేను పూణే వెళ్ళి శిక్షణ పొందుతానని చెప్పాడు. దానికి వాళ్ళ నాన్న, అస్సలు వద్దని, నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళకి ఆదర్శంగా ఉండకుండా సినిమాలు షికార్లు అని తిరుగుతావా, అది అంత ఆషామాషి కాదు అని తిట్టాడు. దాంతో చిరంజీవి మద్రాస్ వెళ్ళి ICWE చదువుతాను అన్నాడు. చదువు కోసమైతే సరేనని వాళ్ళ నాన్న మద్రాస్కి పంపాడు. అక్కడ తన ఫ్రెండ్ అయిన రఘురామ్ రెడ్డి రూమ్లో దిగాడు. ఆ రూమ్ రెంట్ 25 రూపీస్. వాళ్ళ నాన్న నెలకి 100 రూపీస్ పంపేవాడు. పొద్దున కాలేజ్కి వెళ్ళి సాయంత్రం వెస్టర్న్ డ్యాన్స్ నేర్చుకునేవాడు. ఎవరో డైలాగ్ డెలివరీ నేర్పిస్తున్నారని తెలిసి అక్కడికి కూడా వెళ్ళి అది కూడా నేర్చుకునేవాడు. ఇలా సాగుతూ ఉండగా దక్షిణ భారత చలనచిత్ర ఇన్స్టిట్యూట్ వారు నటనపై ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు అని ఇచ్చిన ప్రకటన చూసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ దాసరి నారాయణరావు గారు, డివివి రాజు, పుల్లయ్య, విశ్వనాథ్ గారులు ఇంటర్వ్యూ చేశారు. చిరంజీవి డైలాగులు ఎంతో బాగా చెప్పాడు. ఇంకేం వచ్చు అని అడిగితే వెస్టర్న్ డాన్స్ కూడా వచ్చు అని చేసి చూపించి వారి మెప్పు పొందాడు. అక్కడికి వచ్చిన వారందరిలో 7 సెలెక్ట్ చేశారు. శంకర్ బాబుని కూడా సెలెక్ట్ చేశారు. శంకర్ బాబు డైలాగులు ఎంతో బాగా చెప్పాడు. వారికి శిక్షణ ఇచ్చిన వాళ్లలో రాజీవ్ కనకాల తల్లిగారు కూడా ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో మొదటి బ్యాచ్ రజనీకాంత్ గారిది, అయితే చివరి బ్యాచ్ చిరంజీవి గారిది. ఇన్స్టిట్యూట్కి దగ్గరలో శంకర్ బాబు నటులు సుధాకర్, హరిప్రసాద్ గారితో కలిసి రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఒక్కొక్కరికి 33 రూపీస్ అద్దె కట్టాల్సి వచ్చేది. అంతకుముందు అదే రూమ్లో నందమూరి తారక రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, ఆత్రేయ గారు, గుమ్మడి గారు ఉండేవారు. ఒక పక్క శిక్షణ, ఒక పక్క చదువు సాగుతూ ఉండేవి. ఒకనాడు వాళ్ళ నాన్న మద్రాస్కి వచ్చాడు. శంకర్ బాబు నటనకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుసుకొని సినిమాలో రాణించడం కష్టమని చెప్పినా వినకుండా మళ్ళీ ఈ ప్రయత్నాలు ఎందుకని గట్టిగా కోప్పడి తన స్నేహితుడైన ఏకాంబరేశ్వర్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డైరెక్టర్ ఏకాంబరేశ్వర్ సినిమాల్లో వేషాలు అంత ఈజీగా రావని, టైం వేస్ట్ అవుతుందని చెప్పాడు. దానికి శంకర్ బాబు తండ్రితో, నాకు 1 టైం ఇవ్వండి, సినిమా ఛాన్స్ రాకపోయినా సక్సెస్ రాకపోయినా ఊరు వచ్చి మీరు చెప్పిన జాబ్ చేస్తా అని చెప్పారు. కొడుకు ఆవేదనను గ్రహించి దానికి వాళ్ళ తండ్రి సరే అన్నాడు. ఆ నెల నుండి 100 రూపీస్ బదులు 150 రూపీస్ పంపేవాడు. నెలకి 33 రూపీస్ అద్దె కడుతూ మిగిలిన డబ్బు దాచుకొని పొదుపుగా వాడేవాడు. సుధాకర్, హరిప్రసాద్, శంకర్ బాబు 3 రూమ్లో ఉండగా కూరగాయలు తెచ్చే బాధ్యత హరిప్రసాద్కి అప్పగించారు. అతను రోజు ములక్కాడలు తెచ్చేవాడు. కొంచెం లేట్గా వచ్చేవాడు. అతను రోజు ఒకరి ఇంట్లో ములక్కాడల చెట్టు ఉంటే మెల్లిగా దొంగతనంగా రోజు అవి తెచ్చి ఆ డబ్బులతో టిఫిన్ తిని వచ్చేవాడు. ఒకరోజు ఆ ములక్కాడల ఇంటి ఓనర్ వీళ్ళ రూమ్కి వచ్చి 3 గొడవ పెట్టుకున్నాడు. దాంతో వీళ్ళకి హరిప్రసాద్ గురించి తెలిసిపోయింది. ఇక కూరగాయల బాధ్యత సుధాకర్కి అప్పగించారు. అలా ఒకనాడు సుధాకర్ మార్కెట్కి వెళ్ళగా తమిళ డైరెక్టర్ భారతీ రాజా కలిశాడు. సుధాకర్కి తమిళ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అలాగే పునాదిరాళ్ళు సినిమాకి కూడా ఛాన్స్ వచ్చింది. కానీ 2 ఒకే డేట్స్ ఇచ్చారు. పునాదిరాళ్ళు సినిమాలో చిన్న రోల్ కనుక అది వదులుకుందామని, తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చిందని సేమ్ డేట్స్ ఉన్నాయని చెప్పడానికి పునాదిరాళ్ళు షూటింగ్ ఆఫీస్కి వెళ్ళాడు. శంకరం బాబు కూడా సుధాకర్కి తోడుగా వస్తానని ఇద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళకి కుదరదని చెప్పేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి ఎలా అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న శంకరం బాబుని చూసి ఇతనెవరు అని అడిగారు. అతను నా రూమ్మేట్ అని చెప్పడంతో మరి ఇంకేంటి, నీ ప్లేస్లో ఇతన్ని తీసుకుంటామని
సినిమాల్లో నీ పేరు ఏం పెట్టుకుంటావో డిసైడ్ చేసుకొని రమ్మన్నారు. శంకరం బాబు ఎంతో సంతోషించాడు. ఆనందంతో తన తల్లిదండ్రులకి చెప్పాలని ఊరికి వెళ్ళాడు. అది విని వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజు శంకర్ బాబుకి ఒక కల వచ్చింది. ఆ కలలో తను ఎప్పుడూ వెళ్ళే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడు. బయట నుండి ఎవరో చిరంజీవి చిరంజీవి అని పిలిచారు. తిరిగి చూస్తే వాళ్ళ స్నేహితులు ఉన్నారు. ఎవరిని పిలిచారు అని అడిగాడు. నిన్నే చిరంజీవి అని అన్నారు. అదే కల వాళ్ళ అమ్మగారికి చెప్పారు. ఆమె ఎంతో సంతోషించి, ఆ ఆంజనేయ స్వామికి నువ్వు భక్తుడివి కదా, అందుకే అతని పేరు అయిన చిరంజీవి అన్న పేరు నీకు పెట్టాడేమో, ఆ పేరే నువ్వు సినిమాల్లో పెట్టుకో, ఎంతో గొప్పవాడివి అవుతావని ఆశీర్వదించింది. ఇక మద్రాసు వెళ్ళి చిరంజీవి అనే పేరుతో నటన మొదలుపెట్టాడు. మొదటి రోజు షూటింగ్ జరుగుతుంది. అందులో చిరంజీవిది రైతు పాత్ర. పొలం పనులు చేసుకొని ఇంటికి వస్తాడు. ఇది సీన్. అతని ముందు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన తరువాత ఇతను కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అప్పటికప్పుడు అతను ఆలోచించి అక్కడే ఉన్న కొంచెం మట్టిని షర్ట్కి ముఖానికి పూసుకొని కొంచెం గడ్డిని షర్ట్ పైన వేసుకున్నాడు. న్యాచురల్గా ఉంటుందని అలా చేశాడు. ఇది గమనించిన కెమెరామ్యాన్ డైరెక్టర్, ఎంతో డెడికేషన్తో ఇంత న్యాచురల్గా నటిస్తున్న నీవు గొప్ప నటుడు అవుతావని ఆశీర్వదించారు. ఇతని డ్యాన్స్ చూసి ఆ సినిమాలో చీర కట్టుకొని డ్యాన్స్ చేసే ఒక సీన్ కూడా ఇచ్చారు. అక్కడే ఉన్న డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు ఇతని నటన చూసి ప్రాణం ఖరీదు సినిమాలో నర్సయ్య పాత్రను చిరంజీవికి ఇచ్చాడు. పునాదిరాల్లో మొదట చేశాడు, కానీ ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది. అప్పటి నుండి ఇలా 1977, 78, 79లో చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు కూడా చేశాడు. ఇతని డిసిప్లిన్, పంక్చువాలిటీ నచ్చి అందరూ అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అన్నీ మంచి అలవాట్లు ఉన్న ఈ కుర్రాడు భవిష్యత్తులో గొప్ప నటుడు అవుతాడని ఊహించి అల్లు రామలింగయ్య గారు సినీ పెద్దల సలహా మేరకు చిరంజీవి తల్లిదండ్రులను సంప్రదించాడు. తన కూతురు సురేఖను ఇచ్చి 1980 ఫిబ్రవరి 20న పెళ్లి జరిపించాడు. 1982లో కోడి రామకృష్ణ గారు తన మొదటి డైరెక్షన్లో చిరంజీవి గారిని హీరోగా పెట్టి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా తీశాడు. తర్వాత విశ్వనాథ్ గారు శుభలేఖలో హీరో పాత్ర ఇచ్చారు. ఇక్కడి నుండి అన్ని హీరో పాత్రలే వచ్చాయి. 1983లో చిరంజీవి తన 62వ సినిమా ఖైదీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో చిరంజీవి నట జీవితం మొత్తం మారిపోయింది. ఈ సినిమాతో చిరంజీవి సుప్రీం హీరోగా అవతరించాడు. మొత్తం 5 ఇయర్స్ తన కెరీర్లో 61 మూవీస్ తర్వాత ఖైదీ సినిమా మొదటిసారిగా కోటి రూపాయలు సాధించింది. ఈ సినిమాకి పారితోషికంగా 1,75,000 చిరంజీవి గారు తీసుకున్నారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ స్థాయిని పెంచింది. తర్వాత ఛాలెంజ్, ఇంటిగుట్టు, రుస్తుం, దొంగ, చట్టంతో పోరాటం, అడవి దొంగ, కొండవీటి రాజా, చంటబ్బాయ్, చాణక్య శపథం, ఆరాధన, పసివాడి ప్రాణం, స్వయం కృషి, రుద్రవీణ, యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, ఆపద్ బాంధవుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గరానా మొగుడు, ముఠామేస్త్రి, ముగ్గురు మునగాళ్ళు, ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో చేసి సుప్రీం హీరో నుండి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నటనలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ధైర్యంగా, పట్టుదలతో ఎంతో ఉన్నతంగా ఎదిగి తన వారందరికీ కొన్ని తరాల వరకు ఆదర్శంగా నిలిచాడు కొణిదెల వంశోద్ధారకుడు. సినీ పరిశ్రమకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకొని తనని ఇంతగా అభిమానించే ప్రేక్షకులకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో 1998 అక్టోబర్లో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. ఐ బ్యాంక్ కూడా స్థాపించి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఇంద్రా, ఠాగూర్, శంకర్దాదా ఎంబీబీఎస్, స్టాలిన్ సినిమాల తర్వాత రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపించారు. 2008 ఆగస్ట్ 26 తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించారు.
10 ఇయర్స్ సినిమాలకి దూరమైన అభిమానుల గుండెల్లో నిండి వారి కోరిక మేరకు 2017లో ఖైదీ నంబర్ 150తో తన నటనతో మళ్ళీ ప్రేక్షకులను అలరించారు. సైరా నరసింహారెడ్డితో తన స్టామినా ఏమీ తగ్గలేదని, తను ఎప్పటికీ మెగాస్టారే అని రుజువు చేశాడు. ఒక సాధారణ వ్యక్తిగా ఉండి అంచెలంచెలుగా పట్టుదల సంకల్ప బలంతో ఎదిగి సినిమాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవిగా ఎల్లప్పుడూ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి గారు పొందిన అవార్డ్స్: 39 ఇయర్స్ చలనచిత్ర వృత్తిలో అతను రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా 4 రాష్ట్ర నంది అవార్డులను మరియు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సౌత్తో సహా 10 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ పొందాడు. 2006లో చిరంజీవి గారికి భారతీయ సినిమాకు చేసిన కృషికి భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో సత్కరించారు మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఇలాంటి గొప్ప వ్యక్తి సాధించిన విజయాలను గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మెగా ఫ్యాన్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.